అఖిలపక్షం నాయకత్వంలో జహీరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కులమతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా అల్పసంఖ్యక వర్గాల ట్రస్టులు, క్రైస్తవ సమాజాలు, షెడ్యూల్ కులాల సంఘాలు ప్రతినిధులు ర్యాలీ బహిరంగ సభలో ప్రసంగించారు. శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణ పడమర వైపు గల ఈద్గా నుంచి మొదలైన ర్యాలీ కుమార్ హోటల్, భవన్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, బస్టాండ్, ఎంఆర్ ఆఫీస్ నుండి రెడ్డి స్టేడియంకు చేరుకున్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వేలాది మంది యువకులు జాతీయ జెండాలు ప్రదర్శించారు. అనంతరం కార్యనిర్వాహక ప్రతినిధులు జహీరాబాద్ ఆర్టీసీకి ఒక వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయదలిచిన పౌరసత్వ సవరణ బిల్లును వెంటనే విరమించుకోవాలని ఆ వినతి పత్రంలో వారు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా కాబట్టి ఈ రోజు ఏంటంటే ఇంత ఫోర్స్ఫుల్ గా ర్యాలీ రావడం జరిగింది. ఏదైతే కాన్స్టిట్యూషన్ లో క్లియర్ గా అంబేద్కర్ గారు రాసిందో దాన్ని పక్కతో ఉన్న వంచి రిలీజియన్ పేరు మీద అందరినీ విడగొట్టడానికి చూస్తున్నారు. ఇండియాను డివైడ్ చేయడానికి గతంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిండ్రు, ఇండియాను డివైడ్ చేసి రూల్ చేశారు. కానీ ఈ రోజు మన ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ అదే చేయాలనుకుంటుంది, కానీ అది కానీయము. వాళ్ళు కూడా బయటికి పోవాల్సిన తరుణం వస్తుంది. కాబట్టి ఈ రోజు ఉన్న హిందూ సోదరులు చాలా మంది అనుకుంటారు ఈ ఎన్ఆర్సీ వల్ల ముస్లిం సోదరులకు ఎవరికి వస్తారు, కాదు. భారతదేశంలో ఉన్న 70% మందికి ఈ ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉన్నది. కాబట్టి మనమందరం ఏంటంటే ఈరోజు మీరందరూ ముందు తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. మెల్లమెల్లగా అందరూ కూడా తెలుసుకుంటారు, కాబట్టి మనం పీస్ఫుల్ గా ముందుకు పోదామండి. అదేవిధంగా ఇంకోటి, ఈరోజు భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో బీజేపీ కాకుండా వేరే ఉన్న రాష్ట్రాలన్నింటినీ కూడా వినతి ఏంటంటే, వాళ్ళు కూడా ఏంటంటే కేవలం లిప్ సింపతి చూపెట్టకుండా బయటికి రండి, మీరు కూడా బయటికి రండి, కాన్స్టిట్యూషన్ ప్రకారం నడవండి అని చెప్పేసి అందరిని కోరుకుంటూ ఎన్ఆర్సీ యొక్క రహస్య ఏజెండా ఏంటంటే ఒక అవినీతి ధర్మ రాజ్యాన్ని స్థాపించాలి, ఒక ఆర్ఎస్ఎస్ హిందుత్వాన్ని తీరు తీసుకురావాలని మోడీ గారి, అమిత్ షా గారి ఆలోచిస్తున్న కుట్రాన్ని ఒక పాటతో ముగిస్తా. ఎవడేలుతున్నాడో ఈ రాజ్యమే, ఎవడేలుతున్నాడో ఈ రాజ్యమో, 85%14,000 साल पहले 1400 साल पहले 1600 लोगों ने यहाँ पे इस्लाम का पैगाम यहाँ पे लेके आया था. उस लोगों ने इंसानियत का दर्जा दिखाया. और ये मेरे भाई है, ये 70 चर्च का चेयरमैन है, ये राजेंद्र प्रसाद है, ये 70 चर्च का चेयरमैन है, ये लोग भी हमारे देश के अंदर.